హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేనైతే చికెన్ కర్రీ అయితే వండుతా ఉన్నాను. ఓన్లీ చికెన్ కర్రీ అయితే చూపెడతాను, చూడండి ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇందులో అయితే ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో అయితే కొద్ది జీలకర్ర, కొన్ని ఆవాలు వేసేసినాక ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఇందులోనే ఆనియన్ అయితే వేసాను. కావాల్సింది మనం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఆనియన్ అయితే ఇవి వేసుకోవాలి. ఎక్కువైతే వేసేసుకున్నాను మన ఇవైతే ఆనియన్, ఇవి మంచిగా వేపుకోవాలి. వేగాక చూపెడతాను మళ్ళీ. సన్నగా ధరవి అని చూడండి ఎంత సన్నగా పడుతున్నాయి. ఇవైతే సన్నగా ధరిగాను, చాలా సన్నగా. ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసాను, మంచిగా మగ్గింది. ఇప్పుడైతే మనమైతే చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసేటప్పుడు చూపెడతాను. వేసాక చికెన్ అయితే వేసి కలిపాను, మంచిగా మగ్గనివ్వాలన్నమాట, మంచిగా ఉడకనివ్వాలి. ఇంకా మనం అయితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మూత అయితే పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టేసి మంచిగా దాంట్లో చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడైతే మంచిగా కలుపుతూ ఉన్నాను. వాటర్ అయితే ఇప్పుడే బయటకు వస్తుంది చికెన్లో నుంచి. చికెన్ నుంచి అయితే మంచిగా వాటర్ మంచిగా బయటకు వస్తుంది. ఇంకొక 5 నిమిషాలు ఇలా పెడితే వాటర్ అంతా ఇంకిపోతే మనకి మంచిగా ఉంటుంది. ఇంకా పిల్లలకైతే లెగ్ పీస్ ఫ్రై చేస్తూ ఉన్నాను చూడండి, మంచిగా ఫ్రై చేస్తా. మన చికెన్ లాలిపాప్ అంటారు కదా, చికెన్ లాలిపాప్స్. ఆయిల్ అయితే హీట్ అవుతుంది అక్కడ. చికెన్ లాల్ పప్స్ అయితే తయారైపోతున్నాయి. అటు అటు సైడ్ ఇటు సైడ్ అయితే చికెన్ ఉడుకుతుంది. లాల్ పప్స్ కొద్దిగా స్లోగా పెట్టి ఫ్రై చేసుకున్నాం, ఎందుకంటే లోపల దాకా మంచిగా ఉడకాలి కాబట్టి. ఇంత లోపల ఇందులో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. చికెన్ లాలిపాప్స్ చికెన్ అయితే మంచిగా ఉడుకుతుంది. మంచిగా వాటర్ వచ్చేసినాయి ఇందులో. దీంట్లో ఇప్పుడైతే ఇంకో 2 నిమిషాలు ఆగేసి ఉప్పు కారం అయితే వేసేస్తున్నాం. వాటర్ అంత ఇంకదాక పెట్టేసి ఉప్పు కారం వేసేస్తున్నాం. ఇంక ఇది కూడా లాలిపాప్స్ అయితే తయారైపోతున్నాయి, చికెన్ లాలిపాప్స్. ఇందులో వచ్చేసి కారం ఉప్పు, మన చికెన్ ఎంత తీసుకున్నామో 1 కేజీ తీసుకున్నాం కాబట్టి కేజీకి సరిపడా మనం ఉప్పు కారం అయితే వేసేసాను. మీకు మీ ఇంట్లో మీ అందాలు వెళ్తుంది కాబట్టి అట్నే వేసుకోండి. నేను పోపుకు మన పోపు కంటన్నా ఈ మధ్యలో వెల్లుల్లి రబ్బలు కూడా వేసాను, మీరు కూడా వేసుకోండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిందన్నమాట. వెల్లుల్లి రబ్బలు వేసుకుంటే టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి, ఖచ్చితంగా వేసుకోండి. అంటే అక్క ముక్క దంచేసి వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. మెయిన్ అది మెయిన్ పాయింట్ ఉండాలి ఇందులో, బాగుంటుంది. ఆ క్లిప్పు మిస్ అయిందనమాట నాకు. ఇప్పుడైతే కలిపేస్తాను మంచిగా, బాగుంటుంది ఇట్లా, చాలా బాగుంటుంది వెల్లుల్లి రబ్బలు అయితే. ఇందులో అయితే మెయిన్ పాయింట్ వెల్లుల్లి రబ్బలే. నేను వీడియో పెట్టడానికి కూడా అందుకే కారణం, కొంతమందికి తెలియదు అనమాట. ఇదైతే కొద్దిగా ఉప్పు కారం వీటికి ముక్కకి పీస్కి పట్టేలాగా కొద్దిగా కారం మంచిగా వీటికి పట్టాలి. పట్టేదాకా కొద్దిగా సిమ్లో అయితే పెట్టేద్దాం. ఇందులో వచ్చేసి కొద్దిగా పెరుగు అయితే వేస్తూ ఉన్నాను.
కొద్దిగా అయితే వేసానండి పెరుగు, కొద్దిగా పెరిగేసినప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటే చిక్కగా అవుతుంది గ్రేవీ అనేది. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. పెరుగు వేసాం కదా, పెరుగు వేసాక కొన్ని వాటర్ అయితే వేద్దాం. ముక్క అయితే ఇంకా మనకు ఆయిల్లోనే ఉడికింది. ఇప్పటిదాకా నేనైతే వాటర్ అయితే పోయలేదు ఇందులో, చికెన్లో వాటర్ అనేది పోయలేదు. ఇప్పుడు వేస్తాను చూడండి వాటర్ అయితే. ఇంకా చాలు మనకు ముక్క మునిగేదాకా చాలు. ఇప్పుడు కొద్దిగా మంచిగా మనం చపాతి చేసుకుంటే చపాతీలోకి గ్రేవీ కొద్దిగా ఎక్కువ కావాలి కాబట్టి నేను గ్రేవీ అయితే పెట్టుకుంటా ఉన్నాను. ఇప్పుడు మంచిగా మరగనిద్దాం దీన్ని. ఇంకా చికెన్ అయితే ఎలా ఉందో చూద్దాం. చికెన్ అయితే మంచిగా మరుగుతూ ఉంది. ఇంకా చిక్కగా అయితే కొద్ది అయితే ఉంచుకుందాం ఇలాగే. అండ్ ఇటు వచ్చేసి చికెన్ లాలీపాప్స్ అయితే రెడీ అయిపోయినమాట. ఏమీ ఏమీగా రెడీ అయిపోయి ఎంత బాగున్నాయండి, సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. కొంచెం మరుగుతూ ఉంది చూడండి, బుడ 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 అని చాలా ఎంత బాగుందో. ఇక్కడైతే ఇంకా కొద్దిగా వేస్తారు, కొద్దిగా దగ్గరకు వచ్చినాక చిక్కగా కొద్దిగా ఇంకొక దగ్గరకు వచ్చినాక మసాలా అయితే వేస్తాను. చికెన్ లెగ్ పీస్ లాలిపాప్ చేస్తాను కదా, పిల్లలు అయితే తింటా ఉన్నారు చూపెడతారండి. సిటీ సూపర్ సూపర్ ఉందా లెగ్ పీస్? ఏం పెట్టుకుని తింటున్నావు? ఆనియన్ నువ్వు టోని సూపర్ ఉందా? అయ్యో ఆల్మోస్ట్ అయిపోయింది కానీ లెగ్ పీస్ తినేసే. ఇప్పుడైతే ఇంకా చికెన్ మసాలా అయితే వేస్తూ ఉన్నాను. అయితే మనం ఇంట్లో నూరిన మసాలా అండ్ కొద్ది అయితే బయట నుంచి వేసిన మసాలా రెండు అయితే వేసేసాను అన్నమాట. ఇంక ఇప్పుడైతే దగ్గరకు వస్తుంది సూప్ అనేది, కొద్ది చిక్కగా అవుతుంది అన్నమాట. మసాలా వేయగానే మనకు కర్రీ అనేది చిక్కగా అవుతుంది. ఇలా కొద్దిగా వెల్లుల్లి రబ్బ టేస్ట్ కొద్దిగా ఎక్కువ తెలుస్తుంది, ఎందుకంటే కొన్ని ఎక్కువ వేసుకోండి, వేసుకుంటప్పుడే వెల్లుల్లి రబ్బలు మంచి టేస్ట్ తెలుస్తుంది అన్నమాట. చూడండి నేను మసాలా వేయగానే కొద్దిగా ఆల్మోస్ట్ చిక్కగా అయిపోయింది, సూపర్ సూపర్ చికెన్ రెడీ అయిపోతుంది మా ఇంట్లో సండే స్పెషల్. చికెన్ సౌండ్ వస్తుంది కదా, ఇంకైతే ఇదైతే ఇక్కడ దాకొచ్చిందో చూద్దాం. చికెన్ అయితే ఇక రెడీ అయిపోయింది. నేను చపాతీలు చేస్తాను కాబట్టి కొద్దిగా గ్రేవీ అయితే ఉంచాను చికెన్లోకి చపాతీలోకి అయితే. ఇంకా ఆల్మోస్ట్ మనది రెడీ అయిపోయినట్టే, ఇంకా చిక్కగా అయింది. నిన్న అయితే ఆఫ్ చేసేసుకుందాం. మేమేమి చికెన్ రెడీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్. ఆఫ్ చేసిందండి స్టవ్, ఆఫ్ చేసినాకనే ఇది తుకతుక రాకపోతుంది, ఎందుకంటే కుండా అనేది పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. నేను స్టవ్ ఆఫ్ చేసినాక నా తుకతుక రాడుతూ ఉంది చూడండి. కావాలంటే స్టవ్ అయితే ఆఫ్ చేశాను, ఇంకేదైతే పక్కకైతే పెట్టేసుకుందాం. నిన్న పొద్దున పెట్టిన వీడియో సండే అని చెప్పాను కదా, నేను చికెన్ వీడియో తీయాలని చెప్పాను కదా, ఇదేనండి చికెన్ వీడియో. ఇంకా నార్మల్గా ఫుల్ వీడియో పెట్టేద్దామని చెప్పేసి నేనైతే చికెన్ ఇది సపరేట్గా తీశాను వీడియో. ఇంకా అందులోకైతే చపాతీలు అయితే చేశానమాట. ఈరోజైతే ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు తీసుకొస్తాను. ఒకవేళ మీకు కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే చేసి పెడతాను. ఇంక ఇక్కడైతే చపాతీలు అయితే మంచిగా మట్ట చపాతి అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా ఆ రోజు సపరేట్ చికెన్ వీడియో అయితే ఇంకా నేను సపరేట్గా పెట్టేశాను. ఒకవేళ కావాలంటే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. బాయ్.